एपी सीएम वाईएस जगनमोहन रेड्डी अमल संक्षेम पधकाल वलने ग्राम पंचायती एन वाईएसआरसीपी बलपरचिन अभ्यर्थुलु अधिक स्थानालो विजय साधिंचारनि राजानगरम एमएलए राष्ट्र कापु कॉर्पोरेशन चैर्मन जक्कंपूडी राजा अन्नारु। तूर्पु गोदावरी कोरुकोंड मंडलम श्रीरंगपट्नम ग्राम सर्पंच मद्दाल अम्माजी विजयोत्सव र्यालीलो आयन मुख्य अतिथिगा पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు। రాజానగరం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులే అధిక స్థానాల్లో విజయం సాధించారన్నారు। రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు। ప్రతి గ్రామంలోనూ కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు అంగన్వాడీ కేంద్రాలు చెరువుల అభివృద్ధి నాడు నేడు పాఠశాలను అభివృద్ధి చేయడం సీసీ రోడ్లు డ్రైనేజీలను పూర్తిగా సమకూర్చే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు। రానున్న రోజుల్లో జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేసి విజయ దుందుబి మ్రోగిస్తామన్నారు। శ్రీరంగపట్నం సర్పంచ్‌గా ఎన్నికైన మద్దాల అమ్మాజీని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అభినందించారు। గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు। ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఘనంగా సత్కరించారు। పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి విషయం మరి పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించిందనేటువంటి వాస్తవం। రాజానగరం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఒక పక్కన తెలుగుదేశం పార్టీ జనసేన కాంగ్రెస్ బీజేపీ మిగతా అన్ని పార్టీలు కలిసి ఒకవైపుగా పోటీ చేస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు మరో పక్కన పోటీ చేస్తే అన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులే భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి విషయం। రానున్నటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని కూడా మోడల్ విలేజెస్ కింద డెవలప్ చేయడం కోసం ప్రతి గ్రామంలోని కనీస మౌలిక సదుపాయాలు గ్రామ సచివాలయం బిల్డింగు రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అంగన్వాడీ బిల్డింగులు చెరువుల అభివృద్ధి లేక నాడు నేడు మనబడి పాఠశాల అనేటువంటి పథకం ద్వారా స్కూళ్ళను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానీ ఇంకా చెప్పుకుంటూ వెళ్తే సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు మంచినీటి ట్యాంకులు పైప్ లైన్లు గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలనకు అవసరమైనటువంటి అన్ని వస్తువుల్ని అన్ని మౌలిక అవసరాలని కూడా పూర్తిగా సమకూర్చేటటువంటి దిశగా అడుగులు వేస్తాం। రానున్నటువంటి రోజుల్లో ఏదైతే మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మరి పార్టీ గుర్తు మీద జరగబోతా ఉందో మరింత ఉత్సాహంగా పార్టీ యొక్క శ్రేణులు పనిచేస్తారనేటువంటి నమ్మకం మాకుంది। ప్రజలు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి సంక్షేమ పథకాలకి నీరాజనాలు పడుతూ ఉన్నారు। ఏ గ్రామంలో చూసినా కూడా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో విజయ దుందుబి మోగిస్తాం మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో।